దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా ప్రభానేసు క్రీస్తు నామంలో మీ అందరికీ యుదే కాల శుభములు తెలియచేయూ ఉన్నాను దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవన కర్మగాను ఆశీర్వాదకర్మగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకు నిత్యము ప్రార్థిస్తూ ఉన్నాను నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగము రాజులు మొదటి గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం నాలుగవ వచనం తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదిరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై యహోవా నా పితృల కంటే నేను ఎక్కువ వాడను కాను ఇంత మట్టుకు చాలును నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేశాను ప్రిలరా నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము ఏలియా స్వచిత్తము ప్రిలరా ఏలియా జీవితంలో అనేకమైనటువంటి సంఘటనలు మనకు కనబడుతూ ఉంటాయి రాజుల మొదటి గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయాన్ని మనము గమనించినప్పుడు ఏలియా యొక్క స్వచిత్తము గురించినటువంటి సత్యాలు ఇందులో కనబడుతూ ఉన్నాయి ప్రిలరా ఏలియాలో నిరాశ మూర్తి భవించిన సమయం అంతకుముందే బయలుదేవత భక్తుల ఎదుట దేవుడు తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవడం కళ్ళార చూసిన ఏలియా ఇప్పుడు బదరీ వృక్షం క్రింద కూర్చుని నాకు చావైనా రాదేమీ అని అనుకుంటున్నాడు ప్రియుల ఒక స్త్రీ బెదిరింపులకు భయపడి ఏలియా పారిపోతున్నాడు యజుబేలు తాను అనుకున్నది చేసి చూపించేందుకు ఎంతవరకైనా వెళ్ళగలిగిన అసాధ్యురాలు కానీ ఇంతవరకు ఏలియాను సంరక్షించిన దేవుడు ఇకపై కూడా అతన్ని వదిలిపెట్టడు కదా చాలాసార్లు దేవుని ద్వారా కాపాడబడుతూ రక్షించబడుతున్నటువంటి మనము కొన్ని విపత్కరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు మనము దేవుని శక్తిని మనము గుర్తించలేక ఇంతవరకు కాపాడిన దేవుడు ఈ సమయంలో కాపాడుతాడు అనేటువంటి విశ్వాసాన్ని మనము కలిగి ఉండలేక నిరుత్సాహపడిపోయే పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి ప్రిలారా కర్మేలు పర్వతంపై లభించిన విజయముతో కలిగిన ఉత్సాహాన్ని ఏలియా కొనసాగించి ఈ విధముగా నీరస్త పడిపోకుండా ఉంచగలిగినటువంటి శక్తి దేవునికి లేకపోలేదు కానీ ఆయన అలా చేయలేదు ఒకవేళ ఎజుబేలు బెదిరింపులకు మించిన మరింత లోతైన కారణం ఏదైనా ఉండి ఉండవచ్చు బయలు ప్రవక్తలను ఎదుర్కొన్న సమయంలో అతని ఆత్మశక్తి అంతా ఉడిగిపోయి ఉండవచ్చు దుష్టారాణి పగ సాధిస్తాను అని పంపిన కబురు అతని పూర్తిగా చిన్నాభిన్నం చేసి ఉండొచ్చు ఏలియా కుప్పకూలిపోవడానికి కారణం ఏదైనా ఇక్కడ కేవలం మానవ మాతృడైన ఏలియాను మనం చూస్తున్నాం ఏలియాను మనం ఒక అద్భుత వ్యక్తిగా ఊహించుకుంటూ ఉంటాం కానీ ఇక్కడ మనం చూస్తున్నది వేరుగా ఉంది అతని దృష్టి తన గురించి తన భద్రత గురించే సర్వాధిపతి అయిన దేవుని శక్తి అతనిలో పొంగి పరలడం లేదు ప్రమాదము నుండి పారిపోవడానికి సామాన్య మానవుడు ఉపయోగించే సాధనం పారిపోవడం దీనినే ఏలియా ఎంచుకున్నాడు ఇక్కడ మనం దేవునితో సహకార సంబంధం లేని మానవ భావ స్వేచ్ఛను మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా ఈ స్వేచ్ఛ అతని మానవపరమైన కోరికలకు అనుగుణంగా మళ్లించబడింది అయితే ప్రభువు అతన్ని ఏమాత్రము విడిచిపెట్టలేదు ఆరు ఏడు వచనాలు మనం గమనించినప్పుడు ఒక దేవుని దూత అతన్ని ఆదరించి భోజనము పెట్టాడు అది నలభై రోజుల వరకు అతనికి ఓపికనిచ్చే ఆహారం ప్రిలరా ఇక్కడితో ఏలియా నిస్పృహ ముగిసిపోలేదు దేవుని ఆదరణ హస్తుము కూడా తన పని మానుకోలేదు ఏలియా స్వచిత్తం అతన్ని తోసిన నిరాశ కోపముల నుండి దేవుని సర్వాధిపత్యం అతన్ని లేవనెత్తింది ప్రిలరా చాలా సంవత్సరాల తర్వాత మన ప్రభుతోనూ మోషేతోనూ కలిసి రూపాంతర పర్వతంపై కనిపించే ఆధిక్యత ఏలియాకు దక్కింది ప్రిలర దేవుని సర్వాతీత కృపకు ఇది ఎంత గొప్ప నిదర్శనం వ్యక్తులు తమ స్వచిత్తాలను అనుసరించడం ద్వారా తన ఉద్దేశాలను కోలదూసేందుకు దేవుడు అంగీకరించడు దేవుని సర్వాతీత కృప కొరకు ఆయనకు మళ్ళీ మనమందరము కృతజ్ఞత చెల్లించాలి దేవుని వాక్యాన్ని విషిన దేవుని బిడలారా మనం ఇష్టం వచ్చినట్టుగాక ఆయన మార్గాల వైపుకు మన చిత్తం మల్లాలని ప్రార్థన చేద్దాం దేవుని వైపు మన చిత్తాన్ని మళ్ళిందాం దేవుడు మిమ్ములను దీవించును కాక ప్రార్థన పరిశుద్ధుడైన మా తండ్రి కృపగలిగిన దేవ మీ పరిశుద్ధ నామమునకై వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు అనుగ్రహించి మా జీవితంలో మరి యొక్క నూతన దినమును మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు ప్రసాదించినందులకే స్తోత్రాలు ఈ దినమంతా మీ సన్నిధి మాతో ఉంచండి మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి ఎవరైతే అనారోగ్యముతో ఉన్నారో వారికి ఆరోగ్యమునివ్వండి అనేకమంది నాయన నిజదేవుడు అయిన మిమ్మల్ని విడిచిపెట్టి విగ్రహారాధన వైపు తమ హృదయాలను మళ్లించుకునేటువంటి వారి నిమిత్తమై నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రస్తుత దేశం నాయన ఇట్టి భయంకరమైన అనుభవములో ఉంది ప్రతి ఒక్కరి హృదయపు నేత్రములను తెరవండి నాయన సర్వశక్తిమంతుడువైన సజీవుడు అయినటువంటి మిమ్మను వారు గుర్తెరిగి నాయన స్వరక్షికునుగా మిమ్మను స్వీకరించగలిగే మనస్సు ప్రతి ఒక్కరికి దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువా తండ్రి సమయంలో మీ మాటల ద్వారా మాతో మాట్లాడినందుకు నీ స్తోత్రాలు తండ్రి మా జీవితాలలో నాయన మేము నిరాశలోనికి కోరికపోవడానికి ప్రభు అనేక పర్యాయాలు మేము మా స్వచిత్తం మీద ఆధారపడి ఉండుట కనుక తండ్రి మా చిత్తము మీ చిత్తమై ఉన్నప్పుడు నాయన మేము ఏ విషయంలోనూ కృంగిపోయే పరిస్థితులు ఉన్నాం కనుక సంస్థము మీ మీద ఆధారపడి ఆనుకొని నాయన మిమ్మల్ని ప్రస్తుతించే కృపను మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి దినము ఏ విధమైన పాపములో మేము పడిపోకుండా మీ కాపుదల మాకు అనుగ్రహించండి నూతన సంవత్సరములో ప్రవేశించి తండ్రి జన్మదినాన్ని జరుపుకుంటున్న బిడలు వివాహపు వార్షికోత్సవములు జరుపుకుంటున్న బిడలను దీవించండి నూతన ఆశీర్వాదాలు వారికి అనుగ్రహించండి ఆంధ్ర సవార్థిక లోదరని సంఘాన్ని మీరు దీవించండి నాయన చక్కటి సమాధానకరమైనటువంటి మార్గములను మీరు తెరవండి నాయన సంఘ కాపరులను వారు చేయించిన పరిచర్యను మీరు దీవించండి సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని మీరు ఆశీర్వదించండి నీ పరిచర్యలో పాళిభాగస్తులైన అభిషక్త అనభిషక్తులందరినీ మీరు దీవించుమని ప్రార్థిస్తూ ఉన్నాను సెయింట్ పీటర్స్ సంఘమంతటిని బట్టి వందనాలు సంఘములో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి తండ్రి జీవనోపాధి నిమిత్తమై వారి వారి నిమిత్తము మీరు సిద్ధపరిచిన విధులను నిర్వర్తిస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి మీ సహాయము కాపుదలివ్వండి చిన్నారి బిడలు యవనస్తులు వృద్ధులు ప్రతి ఒక్కరిని ఈ ఇదినమంతా కూడా మీ కృపాక్షేమములతో మమ్మల్ని నింపండి నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము నాము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడై ఉండునుగాక ఆమెన్